వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ అండి ఈరోజు మీకు వీడియోలో మనం ఉదయం పూట ఇడ్లీ చేసుకుంటాం కదండి కొంచెం మిగిలిందనుకోండి ఆ పిండితో చిన్న చిన్న మనం బయట బండ్ల మీద అమ్ముతారు చూడండి చిన్న పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నేను ఉదయం పూట ఇడ్లీ వేసానండి కొంచెం పిండి మిగిలిపోయిందండి ఆ పిండితో చూపిస్తున్నాను ఆ పిండిలో కొంచెం టూ టేబుల్ స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర వేస్తే చాలా బాగుంటాయండి కొంచెం సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి ఇంకా కారం ఏమి వేయక్కర్లేదండి మనం ఇడ్లీ పిండికి కొంచెం లూజ్గా ఉంటుంది కదండి బ్యాటర్ అందుకని కొంచెం గట్టిగా ఉండటానికి మైదా పిండి కానీ లేకపోతే ఉరిపిండి ఉన్న వేసుకోవచ్చండి ఆప్షన్ మీ ఇష్టం అండి ఇప్పుడు సరిపడినంత వేసుకొని మనం పునుగులు వేసుకోవటానికి ఎట్లయితే పిండి అవసరమో అట్లా కలుపుకోవాలండి అలాగే కొంచెం వంట సోడా వేసానండి ఎందుకంటే పునుగులు బాగా క్రిస్పీగా పొంగటానికండి కొంచెం వేసుకోవాలి అది కూడా చూశారు కదా ఇలా బ్యాటరీ ఇలా ఉంటే సరిపోయిద్దండి బ్యాటరు మనం చిన్న చిన్న పునుగులు వేసుకునేటట్లు మనం కొంచెం వేసుకొని చూసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి చూశారు కదా ఇప్పుడు చిన్న చిన్నగా మనం వేసుకోవాలి కళాయి నిండా కారం ఏమి అవసరం లేదండి ఎందుకంటే మనం చట్నీ చేసుకుంటాం కదా చాలా బాగుంటాయండి పిల్లలు అప్పటికప్పుడు నన్ను వేయమన్నారు అండి అందుకని నేను వేస్తున్నాను మీకు ఈ వీడియోలో ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా మనం కావలసిన పునుగులు కళాయిలో పట్టిన వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒక గరిట తీసుకొని వీటిని మనం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలండి అవి బాగా అన్ని వైపులా బాగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఈ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి చాలా బాగుంటాయండి దీంట్లోకి ఆనియన్ చట్నీ అయితే చాలా బాగుంటుందండి టమాటాలు ఆనియన్ కలిపి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మామూలు మనం దోశల్లో వాడే చట్నీ అయినా బాగుంటుందండి ఇలా మనకు కావలసినన్ని పునువుల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లాక్డౌన్లో కరోనా టైంలో బయట ఉంటే హెల్త్ పాడైపోయింది కదండి అందుకని చూశారు కదా ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి నేను ఆనియన్ చట్నీ చేశానండి చూశారు కదా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి